మాది కోదార్ దగ్గర నర్సింపురం. నేను 3 వారాల నుంచి వస్తున్నాను. మంచి జరుగుతుంది, ఆరోగ్యపరంగా వచ్చాను. మంచి జరుగుతుంది, సంతానం కోసం వచ్చాము. పండు స్వామిని కలిసాము, మాకు సంతానం అందిందని చెప్పారు. జనాలను చూసిన మీకు ఏమనిపిస్తుంది? గౌడ్ వస్తున్నారు కదా, తిరుపతిలాగా మారుతుంటుందండి. భవిష్యత్తులో తిరుపతి లెక్క మారుదనిపిస్తుంది. జనం ఎక్కువ వస్తారు. 4-5 గంటలు పడుతుంది దేవుడి దర్శనం కూడా. మేము 2 గంటలకు వచ్చాం, ఇప్పుడు వెళ్ళిపోతాను. మధ్యాహ్నం అవుతుంది, చాలా టైం అవుతాం. మంచిది దర్శనం, మంచిగా వేసి మంచిగా వెళ్తున్నాం. అంటే క్రౌడ్ ఉన్నా కూడా నిత్యాన్న దానం చేస్తున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. దాని మీద అభిప్రాయం అండి? పెడుతున్నారు వాళ్ళు, అంటే వస్తున్నాయి కదా, దాని సొందాలు వాళ్ళ గురించి పెడతారు. పెద్ద పెద్ద గుళ్ళోనే టికెట్స్ తీసుకొని వెహికల్స్ పెడుతున్నారు, వెహికల్స్ పార్కింగ్ పెడుతున్నారు, భోజనాలు పెట్టట్లేదు. ఇదంతా ఫ్రీ, ఇదంతా ఫ్రీ. దాని మీద అభిప్రాయం అండి? ఫ్రీ అంటే దేవుడు, దేవుడు 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 వల్లనే అంత సాధ్యం. అది దేవుడు వల్లనే అంత స్వామి. మాకైతే మంచి జరిగింది అన్న, మాకైతే పర్లేదు. 3 వారాల నుంచి వస్తున్నా, మాకు మంచి మంచి జరిగింది. పండు స్వామిని కలిసాం, మాకు అంత మంచిగా ఉంది. మళ్ళీ వస్తాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ టైం. ఇక క్రౌడ్ చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? వాతావరణం చూస్తుంటే చాలా క్రౌడ్ గా ఉంది. దర్శనం చేసుకున్నారా మీరు? చేసుకున్నామండి. చేసుకున్నారు. ఎంత టైం పట్టింది దర్శనానికి? 6 అవర్స్. 6 అవర్స్. మార్నింగ్ వచ్చారు? 7 నుంచి లైన్ లో. ఇబ్బంది కాలేదా మీకు? ఇబ్బంది కాకపోతే దేవుడి మీద ఇష్టంతో వచ్చాం కాబట్టి. అంటే గవర్నమెంట్ ఇదిలోకి వెళ్ళిపోద్ది కాబట్టి తర్వాత ఇంకా అంత ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దర్శనం చేసుకున్నారు, మీకు మీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకైతే చాలా ఇష్టంతో వచ్చాను కాబట్టి ఇబ్బంది ఏమి అనిపించలేదు. కొంచెం ఇబ్బంది అనిపించింది, దేవుని చూడగానే అదేం అనిపించలేదు. చూసారా? దగ్గర నుంచి చూసాను. ఖమ్మం దగ్గర పక్కన ఆరెంపల. మాది ఆరెంపల. ఆరెంపల ఇదే ఫస్ట్ టైం వచ్చాం. ఇక్కడ చూస్తే ఇంత క్యూ ఉంటది, ఇంత భక్తి, ఇంత జనం ఉంటదని మేము అనుకోలేదు. అసలు ఉదయం వచ్చాం, ఏం తీసుకోలేదు. స్నానం చేసి వచ్చి వచ్చేసాం. లైన్ లో 9:30 నిలబడ్డాం. 9:30 నిలబడితే ఈ టైం అవుతుంది. ఇంకెంత టైం పట్టిద్దో కూడా తెలియదు మాకు. ఇంక స్వామివారి దర్శనానికి ఇంత క్యూలో నిలబడాలా, ఇంట్లో ఉంటుందని మాకు అనుకోలేదు. దేవుడు మహిమ గల దేవుడు స్వామి కాబట్టి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. మహిమ గల దేవుడు ఉంది, దేవుడిలో మహిమ ఉంది కాబట్టే వచ్చేది జనం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ దేవుడు ఎలవటం. రాష్ట్రం మొత్తం ఇక్కడ వస్తారు. ఫీలింగ్ ఎట్లా? నాకైతే మంచిగానే ఉంది. ఇప్పుడు 3వసారి ఇంకా 2 సార్లు వద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చేయాల్సి ఇంకేమున్నాయి? సమస్యలు ఏమున్నాయి? సమస్యలు చాలా ఉన్నాయి. కొంచెం జనాలు చేయాలంటే అన్ని సౌకర్యాలు కొంత ఇప్పుడు ఇబ్బంది ఉంది. గోడౌన్ లో వేయాలి జనం. నేను వర్షం వస్తే ఇప్పుడు ఇబ్బంది ఉంది. తర్వాత ఇక భోజనం అయితే మంచిగానే ఉంటుంది. ఎంతమంది వచ్చినా అంతమందికి అన్నం ఎడగలుగుతుంది చిన్నదానం. ఇంకా ఇక సౌకర్యం, బస్సు సౌకర్యం మంచిగానే కోడాల నుంచి రోజునార్ నుంచి వాళ్ళు పెట్టారు. వైద్యపరంగా మళ్ళీ పెట్టాలి, ఎందుకంటే వాతావరణం అన్ సీజన్ కదా. ఇప్పుడు ఇక వైద్యం సిబ్బంది కొంచెం ఉండాలి, ఇక్కడ ఇంకా ఇక అవి ఉండాలి.